మన దురదృష్టం. ఇప్పుడు మనకి అదృష్టాన్ని తీసుకొచ్చిన అన్నయ్యలకు ఒకసారి పెద్దగా మేము దురదృష్టవంతులము కావు అని మీరు అనుకుంటే పెద్దగా కథలని బొమ్మకి కవితలు చెప్పినా మారని మనిషికి ఎన్ని నీతులు చెప్పినా ఉపయోగం ఉండదు. మీరు కథలని బొమ్మ లెక్కుంటారా మారని మనిషి లెక్కుంటారా? ఓకే, అయితే నేను ఒక చిన్న ప్రశ్న అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని. అడగొచ్చా? అడగొచ్చా? బంగారం విలువని దేంతో కొలుస్తారు? బంగారం విలువని దేనితో కొలుస్తాం? క్యారెట్స్? క్యారెట్స్ అదే 24 క్యారెట్స్ ఇట్లా అంటాం కదా, నిజమేనా? నిజమా కాదా? బంగారం విలువని క్యారెట్స్ తో కొలిస్తే మరి మనిషి విలువని దేనితో కొలవాలి? చదువు ప్లస్ క్యారెక్టర్, మంచితనం, వ్యక్తిత్వం. బంగారం విలువని ఎలాగైతే క్యారెట్స్ తో సూచిస్తావో మనిషి విలువని కానీ వ్యక్తిత్వంతో సూచిస్తాం. చాలా మంది డబ్బు సంపాదిస్తూ ఉంటారు, ఎంతో స్థితికి ఎదిగి ఉంటారు, కానీ వాళ్ళ వ్యక్తిత్వం లేకపోతే ఏ వాడారా? అదే నెగిటివ్ మాట్లాడతావా లేదా? కాబట్టి మన వ్యక్తిత్వాన్ని మనం అతీతంగా నిర్మించుకోవాలి. ఉదయం మనకు ఒకసారి చెప్పారు క్యారెక్టర్ గురించి, మరి ఆ క్యారెక్టర్ని ఇప్పుడు చెప్పిన చాలా పెద్ద పెద్ద మంది సార్లు చెప్పారు మనకి. ఈ విషయాలన్నీ మనం ఇక్కడ ఈ కొద్దిసేపు నేను చేస్తాను పొడుస్తాను అట్లా అనుకోకుండా ఇంటికి పోయేదాకా ప్లస్ మీ లైఫ్ లాంగ్ ఇది మీ వెంట ఉండాలంటే కొంత రెండు పద్ధతులు ఉన్నాయి. నేను ఆ రెండు పద్ధతులు చెప్పి నేను ముగిస్తాను, పెద్ద ఎక్కువ టైం తీసుకోను. అవి ఏంటంటే, ఒకటి మంచి మిత్రుణ్ణి ఎన్నుకోవడం. ఏంటి? ఒక మహానుభావుడు అంటాడు, నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావో చెప్పు, నీరు నీ క్యారెక్టర్ ఏంటో చెప్తా అంటాడు. మనం ఎవరితో అయితే స్నేహం చేస్తామో మనం అదే విధంగా మారిపోతాం. అయితే నేను ఒక గొప్ప ఫ్రెండ్ని మీకు ఇన్వైట్ అంటే ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నా, చేయమంటారా? ఆ ఫ్రెండ్ మీరు ఎప్పుడు ఉంటాడు మీతో? ఎవరు? వెరీ గుడ్ బుక్. ఇఫ్ యు వాంట్ టు బికమ్ లీడర్ యు మస్ట్ రీడ్ బికమ్ రీడర్. నువ్వు ఏ స్థాయికి ఎదగాలన్నా ఏ స్థితిలో ఉండాలన్నా నీ జీవితాన్ని ప్రభావితం చేసేది ఒకే ఒక్క బెస్ట్ ఫ్రెండ్ బుక్, పుస్తకాన్ని మనం చదవాలి. మరి అట్లా పుస్తకం అంటే నోట్ బుక్కా? అది మన టెక్స్ట్ బుక్కా? ఎందరో మహానుభావులు ఎన్నో ఏళ్ళ నుంచి ఒక స్థాయిలో ఉన్న మేధావులు, మహానుభావులు, శాస్త్రజ్ఞులు, సైంటిస్టులు, వీళ్ళందరి జీవితాలు మనం చదువుతూ ఉండాలి వీలైనప్పుడల్లా. మంచి పుస్తకాన్ని మనం ఎలా ఎన్నుకోవాలి అంటే ఒక గైడ్ని, ఈ విషయంలో మనం ఒక గైడ్గా ఒక టీచర్నో లేకపోతే మన ఇంట్లో ఉన్న ఒక చదువుకున్న అన్నయ్యనో లేకపోతే మన వీధిలో ఉన్న ఒక అన్నయ్యనో దగ్గరికి వెళ్ళి ఉంటారు కదా, అందరు చెడ్డ వాళ్ళే ఉండరు కదా, మంచి వాళ్ళు ఉంటారు కదా. మనకి ఎప్పుడు నిత్యం మనకు ఎక్కువ టైం స్కూల్లో ఉంటాం కాబట్టి మనకి ఎక్కువగా ముందుండేది మన గురువులు. ఆ గురువుల దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళి సార్ నాకు ఈ విషయంలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది, లేకపోతే నాకు ప్రెషర్ ఉంది, ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయి, నేను చదవలేకపోతున్నాను, టైం మేనేజ్మెంట్ లేక చేయలేకపోతున్నాను అని రకరకాల మన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ పరిష్కారంగా రకరకాల వేల పుస్తకాలు ఉన్నాయి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, పుస్తకాలు చదివిన వాళ్ళు ఎవరెవరు గొప్పోళ్ళు అయ్యారు? అబ్దుల్ కలాం, అంబేద్కర్, అబ్రహం లింకన్, ఈ ఏలతో మొదలుపెట్టి ఎక్స్వై జెడ్లు చాలామంది ప్రతి ఒక్కళ్ళు పుస్తకాలు చదివిన వాళ్ళే మహానుభావులు అయ్యారు. మనకి ముఖ్యమంత్రి ఎవరు చెప్తూ ఉంటాడు ఎప్పుడైనా నిన్నరా, నేను 80,000 పుస్తకాలు చదివినా అంటాడు. అది వాస్తవమే, ఆయన పుస్తకాలు చదవడం వల్ల ఆయన వాక్చాతుర్యం పెంచుకొని ఆయన ఈ స్థాయికి వచ్చాడు. మన దగ్గర మన ముందే ఉన్న నరేష్ సార్ కానీ వేల పుస్తకాలు చదువుతూ ఉంటాడు. ఆయన పుస్తకాలు మాత్రమే ఈ స్థితిలో తీసుకొచ్చాయి. మనకి ఈ విలువైన మాటల్ని, ఆయన విలువైన సమయాన్ని మనకి కేటాయించడానికి ఆ పుస్తకం మాత్రమే కారణం. ప్లస్ ఒక మెంటర్ని మనం నియమించుకోవాలి. నీకు ఎవరైనా ఇష్టం, అబ్దుల్ కలాం కావచ్చు, అంబేద్కర్ కావచ్చు, అబ్రహం లింకన్ కావచ్చు, సచిన్ టెండూల్కర్ కావచ్చు, నీకు స్పోర్ట్స్ ఇష్టం ఆ వాళ్ళు కావచ్చు, లేకపోతే నువ్వు ఒక రైటర్ కావాలనుకుంటున్నావు,
చేతన భగతో లేకపోతే ఎవరో ఒక రకరకాల నువ్వు ఏ ఫీల్డ్కి పోవాలనుకుంటున్నావు ఆ ఫీల్డ్కి సంబంధించిన ఒక వ్యక్తి నువ్వు అంటే ఒక పూజించాలన్నమాట. అంటే నువ్వు అతను చెప్పి ఆయన జీవితంలో ఏదైతే పాటించిందో అంటే నీకు ఒక రోల్ మోడల్గా నియమించుకొని ఆయన్ని ఫాలో అవుతూ ఉండాలి. నీకు ప్రయత్నిస్తూ ఉంటావు, ఫెయిల్ అవుతూ ఉంటావు, లిసన్ టు మీ ప్లీజ్. చాలాసార్లు మనం ప్రయత్నిస్తాం కానీ ఫెయిల్ అవుతూ ఉంటాం. పెద్ద పెద్ద మహానుభావులంతా ఫెయిల్ అయిన వాళ్ళే, ఫెయిల్ అయిన వాళ్ళు దాన్ని ఎదుర్కొన్న వాళ్ళు.